పడగొడు వర్సెస్ వీధులు ఊడ్చేవాడు. వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది. దేవుడితో మొరపెట్టుకున్నాడు. రోజు హాయిగా పూజలు అందుకుంటూ ఉంటావు, నా బతుకు చూడు ఎంత కష్టమో, ఒక్కరోజు ఒక్కటంటే నా పనిని నువ్వు చెయ్యి, నీ పనిని నేను చేస్తా అని సవాలు విసిరాడు. దేవుడు విని విని సరేనన్నాడు. అయితే ఒక్క షరతు, నువ్వు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు, నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు. సరే అన్నాడు మనవడు. తెల్లవారేసరికి దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు. దేవా, నా కొత్త బిజినెస్ మొదలు పెడుతున్నాను, ఇబ్బడి మబ్బడిగా లాభాల వర్షం కురిపించు అంటూ ముందుకు వంగి దండం పెట్టాడు. ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది. అతను చూడకుండా వెళ్ళిపోయాడు. మనవడు, ఒరే పర్సు వదిలేసావు చూసుకోరా అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు. ఇంకాసేపటికి ఓ పేదవాడు వచ్చాడు. దేవా, నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది, అది నీకు సమర్పించుకుంటున్నాను, దయచూడు తండ్రి అంటూ మోకరిల్లాడు. కళ్ళు తెరిచేసరికి డబ్బులతో నిండి ఉన్న పర్సు కనిపించింది. ఇలా దయ చూపించావా తండ్రి అని ఆ పర్సును తీసుకుని వెళ్ళిపోయాడు. ఒరే దొంగ అని అరుద్దామనుకున్నాడు మనవడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు. ఆ తర్వాత ఒక నావికుడు వచ్చాడు. దేవా, రేపు సముద్ర ప్రయాణం ఉంది, నన్ను చల్లగా కాపాడు స్వామి అన్నాడు. అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. నా తరువాత వచ్చింది ఇతడే, కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు, పట్టుకోండి అన్నాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండపట్టలేకపోయాడు. ఆగండ్రా, ఇతను నిర్దోషి, అసలు దొంగ ఇంకొకడు, వాడు పర్సును తీసుకెళ్లాడు అని అరిచేశాడు. దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలు ఎందుకని నావికుడిని వదిలేసి పేదోణ్ణి పట్టుకుని వెళ్ళిపోయారు పోలీసులు. సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు. దేవుడు వీధులు ఊడ్చేవాడి డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు. దేవా, ఇవాళ ఎంత మంచి పని చేశానో తెలుసా, నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను, ఒక దోషిని అరెస్టు చేయించాను అన్నాడు. దేవుడు, ఎంత పని చేశావోయ్, నిన్ను అసలు స్పందించవద్దన్నానా, ఎందుకలా చేశావు అన్నాడు నిష్ఠూరంగా. అదేమిటి, నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా. ధనవంతుడు మహాపాపాత్ముడు, వాడు అందరినీ దోచుకుంటాడు, వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను, పేదోడివి కష్టాలు తీరేవి, వాడు కొన్నాళ్ళైనా ఆకలి తప్పులు లేకుండా ఉండేవాడు, ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు, దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు, వీడు అరెస్ట్ అయి జైల్లో ఉంటే బతికిపోయేవాడు, ఇప్పుడు చూడు పేదోడు జైల్లో ఉన్నాడు, ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు, నావికుడు చావబోతున్నాడు, ఎంత పని చేశావు నువ్వు అన్నాడు దేవుడు. దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు, తప్పులే కనిపించేది నిజానికి ఒప్పై ఉండవచ్చు. ఆయన ఆలోచనలు లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.